నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సర్కిల్కి మనం నార్మల్ ఎట్ 3, 2 అనే పాయింట్ దగ్గర మనం నార్మల్ ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. సో ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో దీన్ని మనం A 3, 2, సో నార్మల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద నార్మల్ ఎట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. సో మరి నార్మల్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. నార్మల్ ఈజ్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో ఇది సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఓకే, సెంటర్ గుండా పాస్ అవుతూ అదర్ ఎండ్ పాయింట్ గుండా బయటికి వెళ్ళిపోతుంది. సో తర్వాత ఏమడుగుతున్నారు, ఆల్సో ఫైండ్ ద అదర్ పాయింట్ వేర్ ద నార్మల్ మీట్స్ ద సర్కిల్. సో ఈ నార్మల్ అనేది ఏ దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ అనేది సర్కిల్ యొక్క అవతల వైపు ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో దీన్ని మనం బి అనుకుందాం. సో అది ఎక్స్ కామా వై అనుకుందాం. సో నార్మల్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే, నార్మల్ అనేది ఏ పాయింట్ దగ్గరైనా కానీ ఇట్ గోస్ టు సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఇట్ విల్ పాస్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అది సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఓకే, సో సెంటర్ గుండా వెళ్తూ ఈ పాయింట్ దగ్గర, దిస్ ఈజ్ ద అదర్ ఎండ్ పాయింట్. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే, సెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, సో ముందుగా మనం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో మరి నార్మల్ అనేది సెంటర్ గుండా పోతుందని చెప్తున్నాం కాబట్టి, సో నార్మల్ అనేది ఈ రెండు పాయింట్స్ గుండా పాస్ అవుతున్నట్టుగా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, 2 పాయింట్ల గుండా పోయేటటువంటి స్ట్రైట్ లైన్ ఫార్ములా, ఆ ఫార్ములా తీసుకొని నార్మల్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో కావచ్చు. సో ఆ తర్వాత మిడ్ పాయింట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అదర్ ఎండ్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ముందుగా, సిన్స్ నార్మల్కి సంబంధించిన కాన్సెప్ట్ మనం నోట్ చేసుకుందాం. సిన్స్ నార్మల్ ఎట్ A 3, 2 ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఓకే, నార్మల్ అనేది ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గుండా పాస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, మరి సెంటర్ కనుక్కోవాలంటే, సో దీన్ని మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దెర్ఫోర్ 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, c ఈజ్ ఈక్వల్ టు 11. దెర్ఫోర్ g ఈజ్ ఈక్వల్ టు 2 - 2j, f ఈజ్ ఈక్వల్ టు 2 - 3j. దెర్ఫోర్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g మైనస్ f. సో జీ అంటే -2, మైనస్ జీ అంటే +2, ఎఫ్ అంటే -3, మైనస్ ఎఫ్ అంటే +3. ఓకే, సో ఇది సెంటరు, ఇది పాయింట్ ఏ. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ సో ఈ ఏబి అనే రెండు పాయింట్ల గుండా పోయేటటువంటి స్ట్రైట్ లైన్ ఫార్ములా మనం తీసుకుందాం. సో ద ఫార్ములా ఈజ్ y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. ఓకే, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. సో నార్మల్ అనేది సెంటర్ గుండా ప్లస్ ఏ గుండా. ఓకే, సో ఏ అనే పాయింట్ మనం x1 y1, సెంటర్ని x2 y2గా తీసుకుందాం. సో ఇది x1 y1, ఇది x2 y2. సో y - y1, సో ఇది x1, ఇది y1, ఇది x2 y2. సో y - y1 అంటే 2 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1. సో y2 అంటే 3 - y1 అంటే 2. సో 3 - 2 అంటే 1 బై x2 - x1. x2 అంటే 2, x1 అంటే 3, 2 - 3 అంటే -1 ఇంటూ x - x1 మీన్స్ 3, x1 అంటే 3. ఓకే,
సో వై మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ వన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ. సో వన్ ఇంటూ అంటే ఇదే వస్తుంది, ఇది మొత్తం మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, దెన్ ఇట్ బికమ్ ప్లస్, దట్ మీన్స్ ఎక్స్ మైనస్ త్రీ యాజ్ టీస్. ఇక్కడ ఆల్రెడీ వై మైనస్ టూ ఉంది, సో ఫైనలీ ఎక్స్ ప్లస్ వై మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ ఫైవ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఓకే, నెక్స్ట్ అదర్ ఎండ్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, కంటిన్యూషన్ దెర్ఫోర్. సో ఇచ్చినటువంటి పాయింట్ ఏ ఈజ్ 3, 2, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 2, 3, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద అదర్ ఎండ్ పాయింట్ విచ్ నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఓకే, నార్మల్ అదర్ ఎండ్ పాయింట్లో ఎక్కడ మీట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో సిన్స్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబితో ఈక్వల్గా ఉంటుంది. సో సెంటర్ వచ్చేసి మనకి 2, 3. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఫార్ములా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ. ఓకే, సో ఏ అనే పాయింట్ ఎక్స్ వన్ వై వన్, బి అనే పాయింట్ ఎక్స్ టూ బై టూ. సో ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ మీన్స్ 3 ప్లస్ x/2, వై వన్ ప్లస్ వై టూ మీన్స్ 2 ప్లస్ y/2. 2 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 2, 3. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయి. నౌ ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ 3 ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్ టు 2, సెకండ్ ఎలిమెంట్ 2 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, 3 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 2, 2 = 4, 2 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2, 3 = 6. సో అదే మార్జిన్ కంటిన్యూ చేద్దాం. దెర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 - 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 6 - 2, వై ఈజ్ ఈక్వల్ టు 4. దెర్ఫోర్ అదర్ ఎండ్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ 1 వచ్చింది, వై అనేది 4 వచ్చేసింది, 1, 4. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్.